అసలే బాహుబలి బ్రాండింగ్ ఉందేమో, తమన్నా తన రెమ్యునరేషన్ విషయంలో అసలు కాంప్రమైజ్ కానని చెబుతుందట. దీంతో ఆమె కథానాయికగా తెలుగు తమిళంలో రీమేక్ చేయాలని చూసిన క్వీన్ చిత్రాన్ని పక్కన పెట్టేశారు. తమన్నా డిమాండ్లు తట్టుకోలేకపోతున్నామని, ఆమె అడిగే రెమ్యునరేషన్ అసలు వర్కౌట్ అవ్వదని సదరు నిర్మాత దండం పెట్టేశాడు. క్వీన్ రీమేక్ చేయాలని చాలా కాలంగా చూస్తున్నప్పటికీ హీరోయిన్ ఎవరూ సెట్ కాలేదు. ఫైనల్ గా తమన్నా ఓకే చెప్పిందనుకుంటే ఇప్పుడు ఆమెమో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఇంకా చాలా కండిషన్లు పెట్టిందట. దాంతో తమన్నాని భరించడం తమ వల్ల కాదని వేరే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎవరైనా ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితే న్యాయం జరుగుతుంది కనుక స్టార్ హీరోయిన్ ఎవరైనా ఆసక్తి చూపిస్తారేమోనని చూస్తున్నారు. ఇప్పుడు తమన్నా వదిలేసిన ప్రాజెక్ట్ అంటుంటారు కాబట్టి మిగతా హీరోయిన్లు దీనిపై ఆసక్తి చూపిస్తారో లేదో అనేది అనుమానమే. బాలీవుడ్ లో ఘన విజయం సాధించడంతో పాటు కంగనాకి చాలా పేరు తెచ్చిపెట్టిన క్వీన్ కి రీమేక్ చేయడానికి త్రిష, అనుష్క, సమంత తదితరులంతా ఇంట్రెస్ట్ ఉందన్నారు. కానీ వారెవరితోనూ మెటీరియలైజ్ అవ్వలేదు. తమన్నా కుదిరిందని ఆనందించే లోపే ఆమె చెట్టెక్కి కూర్చుంది.